హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మై నేమ్ ఇస్ సచేతన్. ఇప్పుడు టైం 6:19 అయింది. మేమైతే ఒక వీకెండ్ ట్రిప్ అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామో మై లిటిల్ స్వీట్ కజిన్ చెప్తాడు. సో నౌ లెట్స్ సీ. ఎక్కడికి? శ్రీశైలం. గుడ్ బాయ్. సో అది ఫ్రెండ్స్, ఇప్పుడు మేమైతే శ్రీశైలంకి అయితే వెళ్తున్నాము. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం మా ఫ్యామిలీతో ట్రిప్కి అయితే వెళ్తున్నాము. మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి మేమందరం ప్లాన్ చేసుకొని ట్రిప్కి అయితే వెళ్తున్నాము. మా ఇంటి నుంచి అయితే 240 కిలోమీటర్స్, టోటల్ రాను పోను అయితే 480 కిలోమీటర్స్ గైస్. సో ఓకే గైస్, ఇప్పుడు మేమైతే ఓఆర్ఆర్ పక్కనే ఉన్న పెట్రోల్ స్టేషన్ దగ్గర అయితే ఆపాము ఇక్కడ పెట్రోల్ కొట్టించుకోవడానికి. నిన్నైతే మా డాడీ 2500 అయితే కొట్టించారు. ఇప్పుడైతే ఒక 2500 అయితే ఇక్కడ కూడా కొట్టిస్తున్నారు. టోటల్ 5000 రూపీస్ అయితే ఫిల్ చేయించుకొని మేమైతే ఓఆర్ఆర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో నా లెట్స్ గో. సో ఓకే గైస్, మేమైతే నెహ్రూ అవుటర్ రింగ్ రోడ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి హ్యాపీ రోడ్ గైస్, ఎందుకంటే చాలా ప్లెయిన్ రోడ్ ఉంది. హైవే నుంచి అయితే మేము శ్రీశైలంకి అయితే వెళ్తున్నాము. సో ఓకే గైస్, ఇది మా ఫస్ట్ టోల్. ఇక్కడ మేమైతే టోల్ లూజ్ చేసుకొని ఇప్పుడు ఆన్ ద వే టు శ్రీశైలం. సో ఓకే గైస్, చూడండి క్లైమేట్ ఎంత బాగుందో. సన్ రైజ్ తర్వాత 2-3 డేస్ అయితే నుంచి అయితే చాలా హెవీ రెయిన్ వస్తుంది, కానీ ఇవాళ చాలా సన్నీగా ఉంది, చాలా బాగుంది. సో ఓకే గైస్, ఇందాక మనం టోల్ లూజ్ చేయించాం కదా, ఇక్కడ టోల్ పే చేయాలి. ఇదిగోండి మీకు ఒక బోర్డు చూపిస్తాను కదా, ఈ బోర్డులోని ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క రేట్ అన్నమాట. సో ఇక్కడ మేము పే చేసేసి ఆన్ ద వే టు శ్రీశైలం. సో ఓకే గైస్, ఇప్పుడైతే టైం 7:38 అయితే అవుతుంది. మాకు చాలా ఆకలేస్తుంది గైస్, అందుకు మేము ఇక్కడ ఒక ఫుడ్ ప్లేస్ దగ్గర అయితే ఆపాము, ఒక హోటల్ దగ్గర. ఇక్కడ మేమైతే తినేసినాక ఇప్పుడు మేమైతే ఆన్ ద వే టు శ్రీశైలం. ఇదిగోండి ఎంట్రన్స్ బోర్డు కూడా వచ్చేసింది, శ్రీశైలం బోర్డు. ఇక్కడ నుంచి అయితే ఘాటి వస్తుంది అంటున్నారు కొంతసేపట్లో, ఒక 2 అవర్స్ తర్వాత. చూద్దాము ఎలా ఉంటుందో ఆ ఘాటి. సో ఓకే గైస్, ఇప్పుడు మేమైతే దిండి రిజర్వాయర్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ చాలామంది అయితే ఫోటో తీసుకుంటున్నారు. మేము అనుకున్నాం ఫోటో తీసుకుందామని, కానీ మళ్ళీ దర్శనం అయితే లేట్ అయిపోద్దని మేమైతే ఇక్కడ ఆపలేదు. ఇప్పుడు మేమైతే ఆన్ ద వే టు శ్రీశైలము. ఇదంతా ఘాటియా, ఇంకా ఇది ఎంట్రన్స్ మాత్రమే. ఇంకా ఘాటి సెక్షన్ 70 కిలోమీటర్స్ ఉంటుందంట ఘాటి మొత్తం. ఎలా ఉంటుందో కూడా తెలీదు. నెక్స్ట్ అంతా ఫారెస్ట్ అది కూడా. ఓకే నౌ లెట్స్ గో. సో ఓకే గైస్, ఇక్కడ మేమైతే ఇప్పుడు ఫారెస్ట్ టోల్ కట్టేసి ఇదంతా ఫారెస్ట్, ఘాటి ఫారెస్ట్ మొత్తం క్రాస్ చేసినాక మేము డ్యామ్ దగ్గర అయితే మీట్ అవుతాము. నౌ లెట్స్ గో. సో ఓకే గైస్, ఇదైతే శ్రీశైలం పవర్ ప్రాజెక్ట్, శ్రీశైలం డ్యామ్. ఇదిగోండి ఇక్కడైతే గేట్స్ అయితే ఓపెన్ లేవు, గేట్స్ ఓపెన్ ఉంటే మంచి వ్యూ వచ్చేది. సో ఓకే గైస్, మేమైతే శ్రీశైలం మెయిన్ గుడికి ముందు సాక్షి గణపతి టెంపుల్కి అయితే వచ్చాము. ఎందుకంటే శివుడికి మనం కోరుకునేది ముందు మనము గణపతికి కోరుకున్నాక శివుడికి అది సాక్ష్యం అన్నమాట, ఇదే దాని స్పెషాలిటీ. ఇప్పుడు మనం అయితే మెయిన్ గుడికి అయితే వెళ్దాము. సో ఓకే గైస్, మేమైతే శ్రీశైలం మెయిన్ గుడికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే ఫోన్స్ అయితే అలౌ చేయనివ్వలేదు కాబట్టి నేను లోపలైతే ఏమీ షూట్ చేయలేదు. ఇప్పుడు మేమైతే రిటర్న్ వెళ్తున్నాము మా కార్ దగ్గరికి. సో ఓకే గైస్, బన్నీకి రింగ్స్ అంటే చాలా ఇష్టము. అక్కడైతే కొను 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 అని ఏడ్సేసాడు కాబట్టి మేమైతే రింగ్స్ అయితే కొన్నాము. ఇప్పుడు వాటి కలర్స్ పేరు కూడా చెప్తాడు చూడండి. సో నౌ లెట్స్ సీ. ఇదేంటి బన్నీ? రింగ్స్. ఏ రింగ్స్? ఎన్ని ఉన్నాయి రింగ్స్? వైలెట్. ఇదేంటి? పింక్. ఇది ఆరెంజ్. గ్రీన్.
రెడ్ సూపర్. సో ఓకే గైస్, ఇప్పుడు మేమైతే ఒక టూరిస్ట్ స్పాట్కి అయితే వెళ్తున్నాం. అక్కడ పెద్ద శివలింగం ఉంటుందంట, దాని బిసైడ్ ఒక పార్క్ ఉంది. ఆ పార్క్లోని కొన్ని ఫొటోస్, ఇంకా ఆ శివలింగంతో కొన్ని ఫొటోస్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. సో నౌ లెట్స్ గో. సో ఓకే గైస్, ఇప్పుడు మేమైతే కొన్ని ఫొటోస్ చూపిస్తాము. నౌ లెట్స్ సీ. ఓకే గైస్, ఇప్పుడు మేమైతే ఫొటోస్ తీసుకొని అయితే బయలుదేరిపోయాము. 9 లోపల అయితే మేము దాటాలి శ్రీశైలం, ఎందుకంటే అక్కడ మెయిన్ గేట్స్ అయితే క్లోజ్ చేసేస్తారంట ఫారెస్ట్ని. ఇంకా ఫాస్ట్గా అయితే వెళ్దాము, ఆల్రెడీ 6 అయితే అయిపోవచ్చింది. ఫాస్ట్గా వెళ్దాము, ట్రై చేద్దాము. తర్వాత రాత్రి డిన్నర్ కూడా ప్లాన్ చేయాలి. చూద్దాము, నౌ లెట్స్ గో. సో ఓకే గైస్, ఇక్కడ మనం అయితే డిన్నర్ చేసేద్దాము. డిన్నర్ చేసినాక ఇంటికి అయితే వెళ్దాము. సో నౌ లెట్స్ గో. Hope you all like this video. Please like, share and subscribe and follow my new Instagram account, link given in the description, and thanks for watching. Bye.